నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర అంటే 2019-2020 మిథున రాశి సంవత్సర ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. హరి ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. రెండు వేల ఇరవై వికారినామ సంవత్సర ఫలితాలు మిథున రాశి వారికి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. రెండు సరిపోయినాయి. అంటే ఆదాయం 11, వ్యయం 5, అంటే వీళ్ళు వచ్చినటువంటి దాంట్లో ఏదైనా దాచుకుంటారు బ్యాంకులో, వాటిలోనూ డిపాజిట్లు చేసుకుంటారు అని అర్థం. ఆదాయం ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉందంటే అర్థం అది. వీరికి ఈ సంవత్సరం గురువు 22/4/2019 వరకు కూడా ధనుర్రాశిలో 7 తామ్రమూర్తిగా ఉంటాడు. 1 April 2022 నుంచి వృశ్చికంలో 6 November 4 వరకు ఉంటాడు. సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇది గొప్ప విశేషం. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నా సరే మనకేం ఇబ్బంది ఏం లేదు. ఈ గురువు మాత్రం సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు వీడికి రాబోతున్నాయి. ఎప్పుడు 1 April 2022 తర్వాత దగ్గర నుంచి వాళ్ళు ఆయన సువర్ణమూర్తిగా ఉంటాడు. ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి. అక్కడ నుంచి 5 November నుంచి సంవత్సరాంతం వరకు కూడా 7 సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి గురుబలం చాలా బాగా ఉంది మిథున రాశి వారికి ఈ యొక్క వికారనామ సంవత్సరంలో. గురుబలం బాగుంటే చాలదండి. మిగతా గ్రహాల సంచారం ఎట్లా ఉన్నా గురుబలం బాగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి మనం ఇంకా వేరే విషయాలు మనం చెప్పుకుంటాం. కానీ మొట్టమొదటిలోనే మనకి తేలిపోయింది మిథున రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం, వికారనామ సంవత్సరం. గురుబలం చాలా బాగా ఉంది కనుక. తర్వాత శని ఎట్లా ఉన్నాడు? శని 24/2020 వరకు కూడా, ఇప్పటి నుంచి 24/2020 వరకు కూడా 7 ధనుర్రాశిలో. తదుపరి అంటే 24/2024 తర్వాత నుంచి కూడా ఆయన 8 మకరంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం శని కూడా చాలా శుభంగా ఉన్నాడు మిథున రాశి వారికి. తర్వాత రాహువు సంవత్సరం అంతా కూడా జన్మలో ఉన్నాడు, మిథునంలోనే ఉన్నాడు. ఇప్పుడు మిథునంలో ప్రవేశించాడు రాహు కాబట్టి మిథునంలోనే ఉన్నాడు సంవత్సరం అంతా, జన్మరాశిలోనే ఉంటాడు. తర్వాత కేతువు 7 చాలా శుభంగా సంచారం జరుగుతుంది ఈ యొక్క కేతువు. అంటే ఇప్పుడు మనకి గురుబలం బాగుంది, శనిబలం బాగుంది, రాహువు కేతువు అందరూ కూడా, వీళ్ళ యొక్క సంచారం మిథున రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నది. దీంట్లో అంటే సంవత్సరం అంతా కూడా గురువు శని శుభ్రుగా ఉన్నారు. ప్రారంభించినటువంటి యొక్క పనులన్నీ కూడా పూర్తవుతాయి, శుభకార్యములు కలిసి వస్తాయి. యోగదాయకమైనటువంటి యొక్క కాలం. గృహ కుటుంబ పరిస్థితులు చాలా చక్కబడతాయి మిథున రాశి వారికి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. తర్వాత సంతాన రీత్యా సౌఖ్యము, సుఖము, ఆనందము కలుగుతాయి. శరీర ఆరోగ్యం చక్కబడుతుంది. పుణ్యక్షేత్ర సంచారం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఏ రంగంలో ఉండేటువంటి వారికైనా సరే వ్యవహార జయం జరుగుతుంది. ఆదాయం, పేరు ప్రతిష్టలు చాలా బాగా ఉంటాయి ఈ రాశి వారికి. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. మీ ప్రజ్ఞా పాఠవాలతోటి ఇతరులను మెప్పించి మీ యొక్క కార్యాన్ని సులభంగా సాధించగలుగుతారు ఈ మిథున రాశి వాళ్ళు. కోర్టు వ్యవహారాలు కూడా జయం కలుగుతుంది, అనుకూలంగా వస్తాయి మీకు. మొత్తం మీద చూస్తే ఈ వికారినామ సంవత్సరం మిథున రాశి వారికి చాలా బాగా ఉన్నది. ఇంకా ఒక్కొక్కళ్ళని తీసుకుందాం. ఒక్కొక్క రంగంలో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి గురుబలం చాలా బాగా ఉంది. కాబట్టి గురుబలం వలన యోగదాయకంగా ఉండటం మూలంగా
పోటీ పరీక్షల్లో వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుని ఆ ర్యాంకులు కూడా చాలా బాగా ఉంటాయి. పెద్ద చదువులకు చదివేటువంటి యొక్క కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది వాళ్ళకి. విదేశీ ప్రయాణాలు కూడా ఉండేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. అంటే విదేశీ విద్యలకు కూడా వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ ఏప్రిల్ నెల సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా క్రమేపీ అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగముల వారికి కూడా ఈ వ్యాపారంలో ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా వ్యాపారం బాగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క ట్రాన్స్ఫర్లు ఉంటాయి. తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, వాళ్ళు స్థిరపడతారు కూడాను. ఇది ఉద్యోగస్తుల విషయం. వ్యవసాయదారులకి మొదటి పంట స్వల్ప లాభాలతోటి ఉంటుంది, ఎక్కువగా ఆశించకుండా స్వల్ప లాభాలతోటి ఉంటుంది. రెండవ పంట మాత్రం ఊహించినటువంటి యొక్క లాభాలు ఉంటాయి. ఆ పంట దిగుబడి అంత బాగా ఉంటుంది వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వారికి. తర్వాత కళాకారుల వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలకు గుర్తింపు జరుగుతుంది. మంచి సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. ఫలాని వారు చాలా బాగా నటించారని, చాలా బాగా నర్తనం చేశారని చెప్పినని, ఏదో వాళ్ళ రంగాల్లో సంగీతం వారు బాగా చాలా పాడారని చెప్పినని, ఇట్లా సంగీత సాహిత్య నాట్య శిల్ప టెక్నీషియన్లు, కళాకారులు, నటీనటులు, సినిమా, ఈ ప్రపంచం అంత చిత్ర పరిశ్రమ అందరూ దీని కిందకే వస్తారు, కళాకారుల కిందనే వస్తారు. వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది ఈ సంవత్సరం. వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాట వల్ల గుర్తింపు వస్తాయి. ఇక స్త్రీలకి, అన్ని రంగంలో ఉండేటువంటి వారికి కూడా స్త్రీలకు చాలా యోగదాయకమైనటువంటి యొక్క శుభం కాలంగా ఇది మనం పెట్టుకోవచ్చు. ఈ వికారినామ సంవత్సరంలో మిథున రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా యోగదాయకంగా ఉన్నది. ఇప్పుడు ఒకటి మనం తీసుకుందాం. మృగశిర మూడు నాలుగు పాదాలు వాళ్ళు, రెండు కిందటి రాశిలో ఉన్నాయి. ఇప్పుడు మూడు నాలుగు పాదముల వారికి ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, జనవరి 2020 ఈ నెలలు చాలా బాగా ఉన్నాయి వాళ్ళకి, అనుకూలంగా ఉంటాయి. తర్వాత దుర్గా కవచం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి మృగశిర నక్షత్రం వారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య విత్ తెలుగు లిరిక్స్ అని చెప్పిన కనుక మీరు లాగిన్ అయితే చక్కగా అవన్నీ దాంట్లో వస్తాయి. పుస్తకాలు కూడా ఉన్నాయి. అయితే మనం ఆ మొట్టమొదటిగా బిగినర్స్ కాబట్టి, ఈ పెద్దలు ఎవరో మహానుభావులు వెనకాల చదివారు కాబట్టి ఆ చదివింది మనం, ఆ లిరిక్స్ కూడా పైన కనపడుతూ ఉంటాయి. అవి చూసుకుంటూ మనం చదువుకునేటట్లయితే మనం కూడా కొద్ది కాలంలోనే మన నోటికి కూడా వచ్చేస్తుంది, చక్కగా చదువుకోవచ్చు. అందువలన ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. అట్లాగే కవచం కూడా, దుర్గా కవచం, అది కూడా యూట్యూబ్లోనే వస్తుంది, తప్పకుండా వినండి. దుర్గా కవచం అంటే వచ్చేస్తుంది. ఆ రెండు కూడా పెట్టుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, దుర్గా కవచం, ఈ రెండు కూడా వినండి. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి, ఆరుద్ర నక్షత్రం వారికి మే, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, జనవరి 2020 ఈ నెలలు అన్నీ కూడా చాలా శుభంగా ఉంటాయి ఆరుద్ర వారికి. వారికి నమశివాయ మంత్రం చదువుకోండి, అది చాలా బాగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం. ఎందుకంటే అసలు శివుడి యొక్క నక్షత్రమే ఆరుద్ర, అందుకని హరహర నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నిగాలాయ గాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అంత చదివితే మంచిది. ఇది కూడా మనకి క్యాసెట్లుగా వస్తాయి యూట్యూబ్లో పెట్టుకుంటే, ఆ కాస్త స్టాంజా మనం విన్నా చాలు. లేదనుకుంటే కనీసం ఓం నమశివాయ మంత్రాన్ని ఒక 21 సార్లు చదువుకోండి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా బాగా, అన్ని కార్యాలు కూడా చక్కగా జరుగుతాయి. దేవీ కవచం తప్పకుండా చదువుకోండి, ఎందుకంటే ఈ మిథున రాశిలోనే రాహు ఉన్నాడు. ఆ రాహువు కీళ్ళనొప్పుల్ని ఇస్తాడు అందరికీ కూడా. మిథున రాశిలో ఉండేటువంటి అన్ని నక్షత్రాలు మృగశిర ఆరుద్ర పునర్వసు వాళ్ళకి అంటే జాయింట్ పెయిన్స్ మోకాళ్ళనే కాదు, ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ అప్పుడప్పుడు
అన్ని చోట్ల అన్ని జాయింట్లకి రాదు అందరికీ. ఏదో ఒక చోట ఒకళ్ళకి ఇంకో చోట ఇంకోటికి అలా జాయింట్లు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొందరికి మెడ నొప్పుల దగ్గర ఈ జాయింట్లు నొప్పులు రావచ్చు, మోచేతుల దగ్గర జాయింట్ నొప్పులు రావచ్చు, ఒకళ్ళకి మోకాళ్ళ దగ్గర జాయింట్ల దగ్గర ఎక్కువగా కామన్గా వస్తూ ఉంటాయి. ఇలా జాయింట్ మీద అధికారి రాహు, రాహుగ్రహం కనుక వారికి కావాల్సింది ఏంటి అంటే అమ్మవారు దుర్గా స్తోత్రం. కాబట్టి ఆ దుర్గను ప్రార్థిద్దాం మనం అందరం కూడా, అది బాగా ఉంటుంది. తర్వాత 2, 4, 5, 6 అదృష్ట సంఖ్యల వీళ్ళకి ఆదివారం, మంగళవారం, బుధవారం వీళ్ళకి కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. ఇక పునర్వసు నక్షత్రం, పునర్వసు 1, 2, 3 పాదాల వరకు కూడా మిథున రాశిలో ఉంటాయి. ఏమిటవి పునర్వసు వాళ్ళకి? మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి 2020 ఈ నెలలన్నీ కూడా చాలా యోగదాయకంగా ఉంటాయి. వాళ్ళు ఇదిగో ఈ గురు స్తోత్రం చదువుకోండి చక్కగా, దుర్గా కవచం మాత్రం తప్పకుండా చదువుకోండి. వీళ్ళకి పునర్వసు వారు అంటే వాళ్ళకి అధిపతి గురువైనాడు కాబట్టి వాళ్ళకి గురువారం తర్వాతనేమో ఆదివారం, తర్వాత మంగళవారం, వీళ్ళకి కలిసి వచ్చే సోమవారం, ఇవి కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. తర్వాత 3, 1, 3 తర్వాత 8, 9 చంద్రుడు వారికి 2, 1 ఇవి కలిసి వచ్చేటువంటి యొక్క తేదీలు వీళ్ళకి ఈ పునర్వసు వారికి. అందరికీ కూడా ఈ మిథున రాశి వారందరికీ కూడా మంచి యోగ ఫలితాలు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు స్వస్తి.